హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ మా ఇంటి రుచులు. ఈరోజు మనం మన వీడియోలో ఎగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి చూద్దాం. 1 కప్ గోధుమ పిండి, కొంచెం బటర్, ఒక చిన్న సైజు నిమ్మకాయ, షుగర్ పౌడర్, సాల్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్స్, క్యాబేజ్ 4x, ఇంకా టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు ఎగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్, గోధుమ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అందులోనే బటర్ తీసుకున్నాం కదా, అది కొంచెం వేడి చేసి కరిగించి ఆ కరిగించిన బటర్ కూడా వేసుకొని నీట్గా కలుపుకోండి. కలుపుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మనం చపాతీలకి ఎలా కలుపుకుంటామో అలా మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా స్మూత్గా కలుపుకోండి. కలుపుకొని దీన్ని ఒక పావు గంట సైడ్ పెట్టుకోండి. ఇంతలోపు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ వేసి వేయించుకోండి. క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ 1 కప్ వరకు వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులో పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించండి. మొత్తం వాటర్ అంతా దిగిపోకూడదు. కొంచెం హాఫ్ హాఫ్ వేగిన తర్వాత ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ పోసి బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముద్దల్లా తయారు చేసుకోవాలి చపాతీల్ని. అన్ని చపాతీల్ని బాగా పాముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కొంచెం సాల్ట్ వేసి ఎగ్ని బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసి కలిపి ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చపాతీ వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒకవైపు వీడియోలో చూపిస్తున్నట్టే ఎగ్ వేసుకోండి. ఈ ఎగ్ బీట్ని వేసుకొని కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. తిప్పుకొని ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు రెండు సైడ్లు దీన్ని బాగా కాల్చి ఒక ప్లేట్లోనికి పెట్టుకోండి. ఇలా మనం తయారు చేసిన చపాతీలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోకి కొంచెం నిమ్మకాయ పిండి, ఒక చపాతీ తీసుకొని అందులోకి టమాటా సాస్ని అప్లై చేసుకోండి. చూడండి, టమాటా సాస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని స్టఫింగ్ మొత్తం ఇందులో పెట్టుకోండి. హాఫ్ వరకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా రోల్స్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ రోడ్ సైడ్ ఎగ్ రోల్స్ ప్రిపేర్ అయిపోయాయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.